नमस्ते जयतिदी कार्यक्रम की स्वागत प्रती मनिषि पुट्टुक तन चेतुल्लो उंडदु अंत पूर्वजन्म फलम अंटार अयिते तनकु संबंधं लेकपोयिना पापकर्मलु अनुभविंचक तप्पदु एंत कष्टपड्डा जीवितंलो मुंदुकु पोलेकपोतुन्नारा जीवितंलो विसुगि वेसारिपोतुन्नारा मी जन्म नक्षत्र तार बलालु बलहीनतलु आधारंगा एला मुंदुकु पोवच्चु मिम्मल्नि पट्टि पीडिस्तुन्न समस्यलकु परिष्कारालु एंटि इदे अंशंपै विवरिंचेंदुकु मनतो उन्नारु ప్రముఖ పండితులు మహామహోపాధ్యాయ శైవ సాత్వేయ హోమకృతు బ్రహ్మ జ్ఞానప్రస్తునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి 5 సార్లు వరల్డ్ బెస్ట్ ఆస్ట్రాలజర్గా అవార్డు అందుకున్న గిన్నిస్ బుక్ రికార్డు గ్రహీత శ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారు వారిని అడిగి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువుగారు. నమస్కారం గురువుగారు. ఈ వారం మనకి విపరీతమైన మెయిల్స్ వచ్చాయి. చాలామంది కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి వారి సమస్యలకు పరిష్కారం వెతికే ముందు మీరు గత 6 ఏళ్ల క్రితమే ఆయుర్వేదానికి చాలా అద్భుతమైన మహర్దస్ పట్టబోతుందని ప్రస్తావించారు. ఈ సంవత్సరం మరీ బాగుంటుందని చెప్పారు. మనకు ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఎలా చెప్పగలిగారు? ది గ్రహగతుల్లో బుధ గ్రహానికి ఎక్కువగా బలం ఏర్పడింది. ఆయుర్వేద వైద్యానికి బుధుడు కారకుడు, రాహువు కూడా కారకుడు. ఎందుకంటే అందులో వనమూలికలు కలుస్తాయి కాబట్టి. ఈ రాహువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, బుధుడు కూడా గమనం చాలా బలంగా ఉంది. అందుకని ఆయుర్వేద వైద్యానికి మార్గదర్శ పడుతుందో చెప్పని ఆరేళ్ల కింద చెప్పిన దోశ్చల్లో మార్పు చేస్తూ ఈ సంవత్సరం మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే మన సమాజంలో ఉన్న ఒక విషయం ఉంది, ఎక్కడైనా మంచి అనేది ఉంటే దాన్ని నొక్కేయటం తొక్కేయటం అనేది జరుగుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక నజీర్ అనేటువంటి ఒక వ్యక్తి, డాక్టర్, కేరళకు సంబంధించినటువంటి డాక్టర్, ఆయన ఎయిడ్స్కి మందు కనిపెడితే దానివల్ల తగ్గితే ఇది ఎయిడ్స్కి మందే కాదని చెప్పని ఆయన్ని అస్తసన్యాసం చేసే విధంగా తరుగుకున్నాడు. ఇప్పుడు కూడా ఈ ఆరువి ఈ కరోనాకి మందు కనిపెట్టే వాళ్ళు కూడా కప్పిపెడుతున్నారు, బయటికి రారీకుడుగా చేస్తున్నారు. ఆ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకి అందకుండా చేస్తున్నారు. నేను చెప్పింది యథార్థం, ఇందులో ఎక్కడ కల్పితమే లేదు. ఇప్పుడు కరోనా మొదటి వేవ్ చూస్తాం, సెకండ్ వేవ్ చూస్తాం, ఇప్పుడు థర్డ్ వేవ్ కూడా మళ్ళీ ముంచుకొస్తుందని చెప్తున్నారు. త్వరలోనే ఇది పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మీరు చెప్పిన ఈ సంతాన రక్ష పాశుపత హోమం గురించి ఇదివరకే ప్రస్తావించారు మీరు. సో దీని ప్రాధాన్యం ఏంటి, ముఖ్యంగా ఈ సమయానికి అది ఎందుకు అంత అవసరం కనిపిస్తోంది? మనం ఈ మధ్య చూసిన విదేశీయులు కూడా చాలా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు ఈ హోమం గురించి. ప్రధానమైనటువంటి ప్రస్తావన అంశం ఏంటంటే సంతానం కలగడానికి సంతాన పాశుపత హోమం చాలా మంచిది. పుత్రకామిష్టి హోమం పుత్ర సంతానం కలగటానికి అనుకూలమైనటువంటి శక్తివంతమైనటువంటి హోమం పుత్రకామిష్టి హోమం. దీని ఫలితాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ సమయంలో ఎదురు చెప్పాల్సి వచ్చిందంటే దీని గురించి దేశకాలమాన పరిస్థితులు బాగాలేవు, దానికి తగ్గట్లుగానే గ్రహగతులు కూడా బాగాలేవు. అందుకని సంతాన రక్షా పాశుపత హోమం చేయమని సూచించడం జరిగింది. జ్యోతిషాస్త్రం ప్రకారం కొన్ని విషయాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది, కొన్ని విషయాలు చెప్పడానికి జ్యోతిషాస్త్ర సంబంధమైనటువంటి నిబంధనలు అనుమతించవు. కనుక శాస్త్రకారుడిగా నేను ఏదైతే అనుకున్నానో గ్రహగతుల రీత్యా దాన్ని మాత్రం ప్రస్తావించడానికి నాకు అధికారం ఉంది. కానీ లోతుగా విశ్లేషణ చేయడం అనేటువంటిది శాస్త్ర సంబంధమైన విషయాల్లో అలా చేయకూడదని పెద్ద చెప్తున్నారు. మీకు ఇంకో ముఖ్యమైన విషయం కూడా మనవి చేస్తున్నాను. అశ్వత్థామ ఉప పాండవులందరినీ చంపేశాడు. అర్జునుడికి అశ్వత్థామ ఎదురయ్యాడు. అర్జునుడు బాణం ప్రయోగించబోయే ముందే దర్భను రెండుగా చీల్చి అశ్వత్థామ బ్రహ్మశిరువుల అవకాశాన్ని ప్రయోగించాడు. అప్పుడు ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి ఆ బిడ్డ పరీక్షిత్ మహారాజు, ఆ బిడ్డ కూడా చనిపోవడం జరిగింది. అవును, శ్రీకృష్ణ పరమాత్మ
సంతాన రక్ష పాశుపత హోమాన్ని సంతాన రక్ష పాశుపత మంత్రాన్ని ఉపయోగించి ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి శిశువుని రక్షిస్తాడు అతడే పెరిగి పెద్దవాడై పరీక్షిత మహారాజుగా మనకందరికీ సుపరిచితుడు అందుకని ఈ సంతాన రక్ష పాశుపత హోమం అనేటువంటిది మంత్రం అనేటువంటిది ఇది ఈనాటిది కాదు త్రేతాయుగం నుంచి వస్తున్నటువంటిది ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి దేశకాల మార పరిస్థితులు గ్రహగతులు ఉపగ్రహాల స్థితి మరి ముఖ్యంగా బాగాలేని కారణం చేత ఆడపిల్లలు ఉన్నవాళ్ళు మగపిల్లలు ఉన్నవాళ్ళు ఇద్దరు కూడాను సంతాన రక్ష పాశుపతం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన రైట్ గురు గారు ఇప్పటికే కాలర్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఒకసారి మొదట కాల్ తీసుకుందాం ప్రస్తుతం ధన్విక గారు మనతో అందుబాటులోకి వచ్చారు నమస్తే ధన్విక గారు నమస్తే అండి నేను వాళ్ళ అమ్మగారిని మాట్లాడుతున్నాను వాళ్ళ అమ్మగారు ఓకే ఎక్కడి నుంచి చేస్తున్నారమ్మా విశాఖపట్నం జిల్లా కేకవాటపాడు మండలం అండి మాట్లాడండి గురువు గారు గురువు గారితో మీ సమస్య ఏంటో చెప్పండి గురువుగారు పాదాభివందనములు అండి అయ్యా దాన్విక పాప ఇప్పుడు 28 ఏళ్ళు వచ్చాయండి అంటే పాప గ్రూప్ వన్ ఆఫీసర్గా అది ఏదైనా గెజెట్ ఆఫీసర్గా సెటిల్ అవ్వాలి అనుకుంటున్నదండి అమ్మాయి కన్నా అయ్యే ఛాన్స్ ఉందా అండి వివాహం అయితే ఇంకా అవ్వలేదండి గురువుజీ ఎప్పుడవుతుంది ఏంటంటే చాలా టెన్షన్ గా ఉందండి అమ్మాయి పేరేంటమ్మా దాన్విక దాన్విక అండి దాన్విక ఓకే అమ్మాయిది పురాషాల నక్షత్రం అమ్మా మూడో పాదం అయ్యా ధనుసు రాశి అయ్యా ఏల్ నడిచి నడుస్తుందమ్మా లగ్నం కన్యా లగ్నం లగ్నంలో లగ్న దశమాధిపతి బుధుడు చతుర్థ సప్తమాధిపతి గురువు వ్యయాధిపతి అయినటువంటి రవి కూడా లగ్నంలోనే ఉన్నాడు రెండింట కుజుడు తృతీయ అష్టమాధిపతి మూడింట రాహువు నాలుగింట లాభాధిపతి చంద్రుడు ఆరింట షష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని ఉన్నారమ్మా ఈ ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వివాహపరంగా దోషం ఉంది అరటి చెట్టు వివాహం జరిపిస్తాడు ఈ అమ్మాయితోటి తప్పకుండా ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది జాతకంలో ఉన్నటువంటి దోషాలకి చేయదగినటువంటి పరిహారం ఇది ఒక్కటే అరటి చెట్టు వివాహం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి పెళ్లి జరుగుతుంది అడగండి మా గురుగారు ఇంకేమైనా అడుగుదాం అనుకుంటున్నారా మంచిగా సెటిల్ అవుతదండి అంటే జాబ్ తన గజెట్ ఆఫీసర్ అవ్వాలని చాలా కష్టపడుతుంది స్వామి వృత్తి ఉద్యోగాల పరంగా పరిస్థితి చాలా బాగుందమ్మా అందులో విశేష రాజయోగం కనబడుతోంది ఈ అమ్మాయి జాతక ప్రకారం చెప్పాలంటే జీవించి ఉన్నంత కాలం కూడాను ఈ అమ్మాయి సంపాదిస్తూనే ఉంటుంది ఆ రకమైన అఖండ కుబేర యోగ జాతకంలో ఉంది అయ్యా చిన్న పాప గురించి ఒక్క విషయం అండి చిన్న అమ్మాయిని కేసరి అత్తి తండ్రి స్వామీజీ చెప్పండి చిన్న అమ్మాయి కేసరి అత్తి తండ్రి కేసరి అత్తి గారి గురించి అడుగుతున్నారు ఏం అడుగుతున్నారు ఆ అమ్మాయి గురించి ఏం సమస్య అమ్మా అమ్మాయి సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నదండి అమ్మాయి అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వగలదా తన వైవాహిక జీవితం ఎలా ఉంటది తనకి ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది అనేది అమ్మాయిది పునర్వసు నక్షత్రం అమ్మ మిథున రాశి లగ్నం తులాలగ్నం చూడటానికి చాలా చక్కగా ఉంటుందమ్మా మూడింట గురువు తృతీయాధిపతి షష్టాధిపతి వెయ్యిల్లో రాహు ఉచ్చ రవిచంద్రులు భాగ్యంలో షష్టమంలో శనికేతువులు అష్టమంలో బుధ శుక్ర కుజులు ఈ అమ్మాయి కెరియర్ బాగుందమ్మా ఈ గ్రహగతుల్లో చాలా వరకు మాలికా యోగాన్ని కూడా సూచిస్తున్నాయి అదేవిధంగా జాతకంలో విష్కంభ యోగం ఉంది వసుమతి యోగం కూడా ఉంది ఈ అమ్మాయి ఖచ్చితంగా ఐపీఎస్ ఆఫీసర్ అవుతుందమ్మా అంటే యూనిఫామ్ వేసుకునేటువంటి ఉద్యోగం అన్నమాట ఖచ్చితంగా ఐపీఎస్ అవుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు వైవాహిక జీవితం ఎలా ఉంటుంది వైవాహిక జీవితం బాగుంటుందమ్మా ఇబ్బంది ఏం లేదు బాగుంది థ్యాంక్ యూ అమ్మ కాల్ చేసినందుకు గురువు గారు నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు గిరిజ గారు నమస్తే అమ్మ గిరిజ గారు
హలో సార్ నమస్తే సార్ నేను గిరిజా వాళ్ళ అక్కని మాట్లాడుతున్నాను సార్ ఎక్కడి నుంచి చేస్తున్నారమ్మా ఫోన్ గాంధీనగర్ సార్ గాంధీనగర్ నుంచి చెప్పండి గురుగారు మీ సమస్య చెప్పండి సార్ ఇప్పుడు పిల్లలు వీళ్ళిద్దరు కావల పిల్లలు సార్ ఈ అమ్మాయి గిరిజాతో పాటు ఇంకో అమ్మాయి కూడా కావల పిల్లలు అయితే ఇప్పుడు పాపకి 30 ఇయర్స్ కంప్లీట్ అయినాయి సార్ హలో ఆ చెప్పండి వినిపిస్తోంది మీ సమస్య చెప్పండి ఇప్పుడు మ్యాథ్స్ ఏం సెట్ అవ్వట్లేదు సార్ ఎంత మంది మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు వివాహ సమస్య గురించి అడుగుతున్నారు అవును సార్ గురుగారు ఈ అమ్మాయి జాతకంలో లగ్నాధిపతి వివాహకారకుడైనటువంటి శుక్రుడు మీన రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు ఉచ్చస్థితిలో ఉన్నటువంటి శుక్రుడు ఆరిట్లో ఉన్నాడమ్మ దీన్ని భృగుషట్ల దోషము అంటారు దానికి తోడు బుధుడు శుక్రుడితో కలిసిన్నాడు నీచపక్క రాజయోగం అయింది బుధుడు యోగకారకుడయ్యాడు శుక్రుడు ఉచ్చలో ఉన్నా కానీ యోగకారకుడు కాడు పైగా ఆరిట్ల శుక్రుడు వివాహానికి విశేషమైనటువంటి దోషం అష్టమంలో శుక్రుడు అంటే భృగాష్టమ దోషం షష్టమంలో శుక్రుడు అంటే భృగుషట్ల దోషం కాబట్టి ఈ వివాహం కావడానికి ముఖ్యంగా దశమ క్షేత్రంలో గురుచండాలో యొక్క పట్టింది గురువు ఉచ్చలో ఉన్నాడు అది మంచిది కాదు కేతు కలుస్తున్నాడు కాబట్టి గురుచండాల యోగం కర్మస్థానంలో పట్టింది అందుకని భృగుపాశుపత హోమం చేయించండి ఒక సంవత్సరంలోపు వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంకేమన్నా అడుగుదాం అనుకుంటున్నారమ్మా భృగుపాశుపత హోమం భృగుపాశుపత హోమం చేయించమంటున్నారు ఖచ్చితంగా గురువుగారు చెప్పినట్టుగా చేయండి మీ సమస్య ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది గురువుగారు అలాగే మనకి సంధి మెయిల్స్ కూడా చాలా వచ్చాయి ఒక మెయిల్ చూద్దాం శ్రీకాంత్ గారు మహబూబ్ నగర్ నుంచి ఆయన అడుగుతున్న ప్రశ్న రాబోయే 5 సంవత్సరాల్లో నాకు కెరీర్ పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురువుగారు తెలపగలరు అని రాస్తారు శ్రీకాంత్ గారు మహబూబ్ నగర్ అంటే ఆయన కెరీర్ పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో తెలపగలరంటూ ఆయన ప్రధానంగా రాసిన సమస్య ఇది పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశి లగ్నం వృశ్చిక లగ్నం 2.5 శని 3.5 రాహువు వేలో శుక్రుడు ఏకాదశిలో రవిపుద కుజులు ఈ రకంగా గ్రహగతులు ఉన్నాయి గురువేమను అష్టమంలో ఉన్నాడు చంద్రుడు భాగ్యంలో ఉన్నాడు ఏంటమ్మా మీ సమస్య ఏంటి కెరీర్ పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు గురువు గారు ఆయన కెరీర్ పరంగా బాగుంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే షష్టాధిపతి బలంగా ఉన్నాడు కాబట్టి రోగాలు వాడి యొక్క శక్తి కూడా బలంగానే ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ప్రతిరచ్చ కూడాను రుణ విమోచ కంకారక సూత్రాలు చదువుకోండి ఆదిత్య హృదయాన్ని పఠించండి ఆరోగ్యానికి కారకుడు సూర్యుడే ఆరోగ్యం భాస్కర ఆదిత్యమన్నారు అందుకని మీరు ఆ విధంగా చేయటం పొద్దున్నే లేచిన తర్వాత స్నానం చేసి చక్కగా 3 నమస్కారాలు సూర్యుడికి నమస్కారం చేయండి తప్పకుండా మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది రైట్ గురువుగారు చెప్పినట్టుగా చేయండి శ్రీకాంత్ గారు ఖచ్చితంగా మీకు అంతా మంచి జరుగుతుంది గురువుగారు ప్రస్తుతం కాలర్ వెయిట్ చేస్తున్నారు రాజశేఖర్ గారు నమస్తే రాజశేఖర్ గారు హలో రాజశేఖర్ గారు చెప్పండి నమస్తే ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు విజయవాడ సార్ విజయవాడ దగ్గర కానూరు విజయవాడ నుంచి కానూరు ఓకే చెప్పండి మీ సమస్య ఏంటి గురువుగారు గురుగారు చెప్పండి సార్ అదే హెల్త్ అవుట్ బాగుంటలేదు అడగండి ఒకసారి మళ్ళీ అడగండి మీది అర్థం కావట్లేదు వాయిస్ అదే సార్ మాది లక్కీ నెంబరును స్టోను అవి చెప్తారని ఓకే ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది దాంతో పాటుగా మీకు లక్కీ నెంబరు స్టోన్ కి సంబంధించి అడుగుతున్నారు మీరు ఏం చేస్తూ ఉంటారు ఫైనాన్స్ కూడా చేస్తూ ఉంటారు గురువు చెప్తారు గురువు గారు దాంట్లో ఇబ్బందులు ఉన్నాయి ఫైనాన్స్ అగ్రికల్చర్ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓకే ల్యాండ్ ఉంది కొంచెం
దాని మీద మా కౌలు అది కొంచెం సరిగ్గా రావట్లా. గోల్డ్ ఒకటి ఒంట్లో ఒంటి మీద కానీ ఇంట్లో కానీ గోల్డ్ నిలబట్లేదు, ఎప్పుడు తాకట్లో ఉంటుంది. ఆరోగ్యపరంగా ఆర్థికంగా ఎలా ఉంటుందని అడుగుతున్నారు గురువు గారు. ఇది గ్రహగతులు వస్తూ నడుస్తున్న స్థితి బాగాలేదు. శని నీచ స్థితిలో ఉన్నాడు మేషరాశిలో. లగ్నం ధనం లగ్నం అయింది. బుధుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు. ధనస్థానంలో రవి శుక్రులు ఇద్దరు ఉన్నారు. అగ్నిగ్రహం అయినటువంటి రవి ద్వితీయంలో ఉండటం వల్ల డబ్బులు ఎంత వచ్చినా కానీ సంపద మొత్తం ఖర్చు అయిపోతుంది. అంటే అగ్ని ప్రమాదం జరిగితే ఏ విధంగా ఉంటుందో అదే పరిస్థితి. మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోండి. 2021 నవంబర్ నుంచి మీ జాతకంలో దశ మారుతోంది. అప్పటి నుంచి మీకు బాగుంటుంది. వీలైనంతే పరిశీలించండి. ఫైనాన్స్ బిజినెస్ మీకు కలిసి రాదు, అది వదిలేసుకొని ఏదైనా మంచి వ్యాపారం పెట్టుకోవడం చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారు ఆయన లక్కీ నెంబర్ స్టోన్ కూడా అడుగుతున్నారు. మీకు లక్కీ నెంబర్ 9 అండి. లక్కీ స్టోన్ అంటూ ఏమి ఉండదు. రాళ్లతో రాతలు మారవు. అవి ఎంతసేపటికి కూడాను అమ్ముకున్న వాళ్ళకి లాభం తప్ప కొనుక్కున్న వాళ్ళకి ఏమీ లేదు. రైట్, గురువు గారు చెప్పిన చేయండి రాజశేఖర్ గారు, ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అలాగే వేరే కాలర్ ఉన్నారు గురువు గారు, శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. గురువు గారికి నమస్కారం సార్. చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారు. సార్ నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను సార్, సీనియర్ అసిస్టెంట్ గా. నేను ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ 15 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్, కానీ నాకు ఏమి ఇంతవరకు రిజల్ట్ లేదు సార్. నేను నాకు యోగం ఉందా లేదా సార్? ఆయన 15 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నారు, ఇంకా ఆయనకి కలిసి రావటం లేదని అడుగుతారు. ప్రస్తుతం అయితే జాబ్ చేస్తున్నాను సార్, గవర్నమెంట్ జాబ్ సీనియర్ అసిస్టెంట్ గా. కానీ సాధించాలని చదువుతున్నాను, కానీ నాకు కలిసి రావట్లేదు సార్. నాకు సరే చెప్తారు గురువు గారు చెప్తారు. ఇది హస్తానక్షత్రం 4వ భావం కన్యారాశి, లగ్నం కూడా కన్యా లగ్నమే. మీ జాతకం ప్రకారం ప్రభుత్వోద్యోగం వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వోద్యోగుల్లో 2 రకాలు ఉన్నాయి. 1 దిగువ స్థాయి, మధ్యస్థాయి, ఉన్నత స్థాయి. ఉన్నత స్థాయి ఉద్యోగం మీకు జాతకంలో స్పష్టంగా ఉంది. ఈ లగ్నానికి రాజకారకుడైనటువంటి శుక్రుడు జన్మరాశిలో తీసపట్టడం వల్ల మీకు ఇప్పటివరకు కూడాను పెద్ద యోగాలు అనేవి పట్టలేదు. ఇప్పుడు రేపు ఆగస్టు నుంచి దశ మారుతుంది. మీరు ఎఫర్ట్ చేయండి, ఖచ్చితంగా సబ్ కలెక్టర్ కానీ డిఎస్పీ కానీ మీకు వస్తుంది. రైట్, ఇంకేమన్నా అడుగుదాం అనుకుంటున్నారు శ్రీనివాస్ గారు? స్వగృహ యోగం ఉందా గురువు గారు? నాకు గృహయోగం ఉందా అని అడుగుతున్నారు. స్వగృహయోగం మాట్లాడితే నాకు నవ్వొస్తుంది. వదిలేసి 1-10 ఇళ్ళు ఉంటాయి. గురుగారు నా భార్య కూడా ప్రిపేర్ అవుతుంది ఎగ్జామ్స్ కి, చేయించమంటారా? అమ్మాయి జాతక కూడా పంపించు. ఓకే గురుగారు, ఓకే గురుగారు. గురుగారు ఒక చిన్న డౌట్, శని నాకు యోగిస్తారా? నెక్స్ట్ శని దశ వస్తుంది. ఇప్పటి వరకు అయితే గురువు నాకు ఏమి యోగించలేదు గురువు గారు. అవును, గురువు ఎట్లా యోగిస్తాడు? చతుర్థ సప్తమాధిపతి, ఉభయ కేంద్రాధిపత్యం వచ్చింది. కేంద్రాధిపత్య ప్రబల దోషేన గురు శుక్రయోహో ఉత్తరహ ప్రబల, ఉత్తరోత్తర కేంద్రాధిపత్యం వచ్చినటువంటి గురువు ఏ విధంగా యోగిస్తాడు? పైగా రవితో కలిసి హస్తగతులయ్యి బలహీనపడ్డాడు కాబట్టి ఈ మాత్రం ఉద్యోగమైన వచ్చింది. లేకపోతే అది కూడా లేదు. గురువు ఉచ్చులో ఉన్నంత మాత్రాన యోగాన్ని ఇవ్వడు. గురువు ఉచ్చులో ఉన్నవాళ్ళు కూడాను అడుక్కు తిరేవాళ్ళు 3 మంది ఉన్నారు. గురువుకి ఆ లగ్నానికి సంబంధించినటువంటి కోణాధిపత్యం వస్తే యోగిస్తాడు, కేంద్రాధిపత్యం వస్తే యోగించాడు. శనిమహర్దశ బాగుంటుంది. శనిమహర్దశ కలిసి వస్తుంది, బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. 11 ఏళ్ళు దిగులేదు. ఇంకే అంతేనా శ్రీనివాస్ గారు? గురుగారు ఒక చిన్న గురుగారు, ఆఫీసులో 25 మంది ఉంటే నా మొత్తం పని నా మీద పడుతుంది గురుగారు. ఇది ఎండింగ్ లేదా గురువు గారు?
అటెండర్ నుంచి ఆఫీసర్ వరకు పని మొత్తం నేనే చేసుకోవాల్సి వస్తుంది. నమ్మకమే నమ్మకమే మంచితనమే శాపమా అయిందా అనిపిస్తుంది గురుగారు ఒక్కొక్కసారి. ఎలా గురుగారు పరిహారం ఏమన్నా ఉందా గురుగారు? అంగారక పాసు హోమం చేయించండి, దీనికి అదే పరిష్కారం. ఓకే గురుగారు, నమస్కారం గురుగారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు కాల్ చేసినందుకు. గురుగారు ఒకసారి మనం మెయిల్స్ కూడా చూద్దాం, చాలా మెయిల్స్ వచ్చాయి మనకి. లక్ష్మీ భవానీ గారు గట్కేసర్ నుంచి రాస్తున్నారు. ఆవిడ అడుగుతున్న ప్రశ్న, ఆరోగ్యపరంగా ఆర్థికంగా నాకు ఎలా ఉంటుంది, విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందా, సెటిల్మెంట్ ఇండియాలోనా విదేశాల్లోనా తెలపగలరు గురువు గారు అంటూ లక్ష్మీ భవానీ గారు గట్కేసర్ నుంచి రాస్తున్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది జూలై నుంచి, అదేవిధంగా ఇంకోటి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు గోచరిస్తున్నాయమ్మా, ఎందుకంటే ఆరవ స్థానంలో రాహు ఉన్నాడు. మీకు ఉన్నటువంటి డిసీజ్ ఏదైతే ఉందో దాంతోపాటు మీ మానసికమైనటువంటి ఆలోచన విధానం మరింత ఎక్కువగా ఉంది. కాళిదాసు కవిత్వం కోత నా పైచ్య కోత అన్నట్టుగా మీకు ఉన్న రోగాన్ని మరింతగా ఎక్కువ చేసి భూతత్వంలో చూసి భయపడుతున్నారు. మీ జాతకంలో నా పరిజ్ఞానం సాకచ్చి పేరుకు చెప్తున్నానమ్మా, మంచాన పడే యోగ్యత లేదు, చెప్పుకోదగినటువంటి అనారోగ్యము ఏమి లేదు, చిన్న చిన్న చిట్కాలతోటి మీ యొక్క ఆరోగ్యపరమైన సమస్యలు కుదరపడతాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను హనుమాన్ చాలీసా పఠించండి, హనుమాన్ సింధూర్ని ధరించండి, మంచి ఫలితాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందని కూడా అడిగారు. విదేశాలు వెళ్తారు, ఎందుకంటే 1000లో ఈ రగ్నానికి రాజోకారు కూడా శుక్రుడు ఉన్నాడు, పంచమ వ్యయాధిపతి 1000లో ఉండి కేతుతో ఉన్నాడు. మీరు విదేశాల్లో మీకు అక్కడ పౌరసత్వం కూడా వస్తుంది. ఆవిడ అడిగింది పైన అదే, సెటిల్మెంట్ ఇండియాలో ఉంటుందో విదేశాల్లో ఉంటుందో అని అడుగుతున్నారు. విదేశీ పౌరసత్వం వస్తుంది ఆ జాతకంలోనే ఉంది. రైట్ లక్ష్మీ భవన్ గారు, సార్ చెప్పినట్టు గురువు గారు చెప్పినట్టుగా ఆచరించండి, ఖచ్చితంగా మీకు అంతా శుభమే జరుగుతుంది. మరో మెయిల్ చూద్దాం గురువు గారు. ఓకే, పవన్ కుమార్ గారు డిచ్పల్లి నుంచి రాస్తున్నారు. 9 నెలల నుంచి భూమి తగాదాలు ఉన్నాయి, అవి ఎప్పటికీ తీరతాయి, నాకు స్వగృహ యోగం ఉందా, దోషాలు ఏమైనా ఉన్నాయంటూ పవన్ కుమార్ గారు వేస్తున్న ప్రశ్న. పవన్ కుమార్ గారు, నైనా మీ మృగశిర నక్షత్రం 2వ పాదం వృషభ రాశి, లగ్నం ధను లగ్నం, లగ్న చతుర్థాధిపతి అయినటువంటి గురువు ద్వితీయంలో నీచబడి ఉన్నాడు. ఇది చాలా మంచిది, ఎందుకంటే నీచపట్లో ఏదో మంచిదంటే ఉభయ కేంద్రాధిపత్య దోషం వచ్చింది కాబట్టి ఉచ్చ స్థితిలో ఉంటే మాడు వాళ్ళ కొడతాడు, నీచ స్థితిలో ఉంటే రాజయోగాన్ని ఇస్తాడు. మీకేమీ దిగులేదు. ఈ తగాదాలు భూమి తగాదాలు ఇలాంటివన్నీ కూడా ఏర్పడటానికి ప్రధాన కారణం ఏంటంటే ఆడవాళ్ళు పెట్టినటువంటి పూరిది. చతుర్థ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, షష్టాధిపతి లాభాధిపతి, ఈ లగ్నానికి ఏమాత్రం యోగకారకుడు కాదు మారకుడు. ఆ శుక్రుడి వల్లనే ఈ ఇబ్బందులు వస్తున్నాయి. ఈ కుజుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ తగాదాలన్నీ కూడా తీరిపోయి మీ ఆస్తులు మీకు 2022 ఫిబ్రవరి నాటికి మీ చేతికి వస్తాయి. ఈలోపుగా మీరు 10 రోజులు కూడాను మహాలక్ష్మీదేవిని పూజిస్తాండి. దానికి కారణం ఏంటంటే శుక్రుడికి అధిదేవత మహాలక్ష్మీదేవి, ఆరావళి కుంకుమతోటి పూజ చేయండి, లక్ష్మీతామర ఒత్తులతో దీపారాధన చేయండి, అష్టముల తైలాన్ని ఉపయోగించండి, అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి. స్వగృహ యోగం ఉందని కూడా అడిగారు. స్వగృహ యోగం ఉంది, 3 ఇళ్ళు ఉన్నాయి. ఓకే, ఖచ్చితంగా గురువు గారు చెప్పినట్టుగా పాటించండి, మంచి జరుగుతుంది పవన్ కుమార్ గారు. గురుగారు ఒక్కసారి మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు మన గురించి, కాలర్ చూద్దాం. పుష్పవతి గారు, నమస్తే అండి. పుష్పవతి గారు నమస్తే సార్. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? వైజాగ్ నుంచి. వైజాగ్ నుంచి వస్తున్నారు. అడగండి గురువు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం గురువు గారు. అమ్మా చెప్పు. అదే గురువు గారు, నేను ఎమ్మెల్యే అదే ఫ్రీ అవుతానా లేకపోతే ఏమైనా అవకాశం ఉంటా రాజకీయ భవిష్యత్ ఏంటని. ఎంపీపీగా చేశాను సార్.
ఇప్పుడు జడ్పీటీ ఎన్నికలు ఉన్నాయి కదా, మరి అందులో పార్టిసిపేట్ చేయండి. మొన్న చేయలేదు సార్, అదే మొన్న ఇది అప్పుడు కొద్ది ఆరోగ్యం బాగాక చేయలేదండి, చేయలేదు. మరి రేపు పొద్దున్న అవకాశం ఉంటే మరి చేయమంటారా? ముందు జడ్పీటీసీలో ఎంపీటీసీలో చూడండి అమ్మా, ఎందుకంటే పునర్వసు నక్షత్రం రెండవ పాదం, మిథున్ రాశి మిథున్ లగ్నం, దశమంలో రవి బుధ శుక్ర శని రాహువులు, ఏకాదశిలో కుజుడు, మూడింట గురువు, ఐదింట కేతువు. జాతకంలో పంచాంగ యోగం ఉంది, దీనివల్ల మీకు కనీసమైన అవసరాలకి ఇబ్బంది లేకుండా జీవితం సాగిపోతుంది. ఎందుకైనా మంచిది, ఎమ్మెల్యే సంగతి పక్కన పెట్టి ఈ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో మీరు పాల్గొనండి, పోటీకి నిలబడండి, మీరు గెలుస్తారు. తర్వాత దాని మీద నిలబడి ఎమ్మెల్యే సీట్ అడగచ్చు. అదే బాబుకి మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నానండి, తర్వాత ఏమో మన ఏ ఉద్యోగం ఏంటి అవకాశం ఏం లేదు, జీవితంలో ఏమి సెటిల్ ఏ రూట్లో సెటిల్ అవుతాడు, ఎలాగా మ్యారేజ్ ఎలాగా ఏంటి. జాతకంలో విశేషమైనటువంటి వివాహ దోషం ఉంది, కన్యాలగ్నం ఏకాదశిలో కర్కాటకంలో శుక్రుడు, ఏకాదశిలో ఉన్నటువంటి శుక్రుడు ఏమాత్రం యోగకారకుడు కాదు, నాలుగు లేక ఐదు పెళ్ళిళ్ళు అవుతాయి. ఏమ్మా సంబంధాలు రావటమే చాలా కష్టం, వచ్చిన కుదరడం చాలా కష్టం. కుదిరి పెళ్లి చేస్తే భార్యాభర్తలు ఇద్దరు కూడాను మా అయితే మూడు నెలలు, కాకపోతే ఆరు నెలల కంటే కలిసి ఉంటారు. ఈ దోష పరిహారార్థం మీ ఊళ్ళో పండితుల్ని వాళ్ళని సంపదించి భృగు పాశుపత హోమం అరటి చెట్టు వివాహం జరిపించండి, అప్పుడు ఇతనికి పెళ్లి సంబంధాలు వస్తాయి, మంచిగా కాపురం బాగుంటుంది. పెళ్ళి అవటం గురించే మీరు ఆలోచన చేయొద్దు, కాపురం కూడా బాగుండాలి, అది చాలా ముఖ్యం. దగ్గర సంబంధం అనుకుంటున్నాను, ఫస్ట్ నుంచి అనుకున్నామండి తమ్ముడు గారు అమ్మాయి అని. వాళ్ళు రాదమ్మా, కలిసి రాదు. చెప్పే కదమ్మా, మీ ఊళ్ళో పండితులు సంప్రదించి భృగు పాశుపత హోమం అరటి చెట్టు వివాహం జరిపించండి. మీ ఊళ్ళో కూడా జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, ఈ శాతం చేసే బ్రాహ్మణులు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడి ఆ కార్యక్రమం చేయించుకోండి. అది మీకు వాళ్ళకేమైనా అర్థం కాకపోతే నన్ను నాకు ఫోన్ చేయమనండి, ఏ విధంగా చేయాలో నేను చెప్తాను. అలాగే తర్వాత గురువు గారు, ఇప్పుడు నేను ఎంపీపీగా పోటీ చేసానంటే లేడీ రిజర్వేషన్ రావడంలో నాకు అవకాశం వచ్చిందండి, ఆయనే రాజకీయంగా ఉన్నారు. ఇప్పుడు నాకు అలాంటి అవకాశం వస్తే తప్ప ఆయన తప్ప నేను నిలబడడానికి అవదు కదా, అలాంటి అవకాశం ఏమైనా వస్తుందా నాకు? అలాగా ఏమైనా పిలుపులు ఆ రోజు కూడా నేను నిలబడేది అనుకోకుండా నాకు రాజకీయ ప్రవేశం అయితే జరిగింది. రాజకీయ యోగం ఉందమ్మా, నువ్వు పవిత్ర దిగి తప్పకుండా నువ్వు గెలుస్తావు. ఓకే అండి, పుష్పవతి గారు థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. అవునండి, పృథ్వీధర్ చక్రవర్తి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు చక్రవర్తి గారు? మేము ఇప్పుడు పుట్టింది గుంటూరు అండి, మేము కడప నుంచి మాట్లాడుతున్నామండి. మాట్లాడి గురువు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, మాట్లాడండి మాట్లాడండి. గురువు గారికి నమస్కారాలండి. శుభం. గురువు గారు, బాబు మెడిసిన్ చైనాలో చదివాడు సార్, ఇప్పుడు పీజీ ప్రిపరేషన్ లో ఉన్నాడు. ఏ బ్రాంచ్ లో వస్తుంది, పీజీ సీట్ వస్తుందా, ఎప్పుడు వస్తుంది అనేది ఒకటిగా సందేహం. గురుజీ, ఈ అబ్బాయికి పీజీ సీట్ వస్తుందండి, ఈ సంవత్సరం అనుకున్న ఎఫర్ట్ పూర్తవుతుంది. ఇది పీజీ సీట్లో వచ్చేటువంటి బ్రాంచ్ ఏంటంటే గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్గా ఇతనికి అవకాశం వస్తుంది. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా అవుతాడు, డాక్టర్ అవుతాడు, మంచిగా జీవితాన్ని గడపగలుగుతాడు. మంచి యోగాలు జాతకంలో ఉన్నాయి, పేరు ప్రతిష్టలు, ఆర్థిక స్థితి అన్నీ బాగున్నాయి. చక్రవర్తి గారు, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అనేది, లైక్ లైఫ్ పార్ట్నర్ కూడా సేమ్ డాక్టరా కాదా అనేది కూడా సందేహం ఉన్నది. శుభకాలం ఎప్పుడు అనేది కూడా తెలుసుకుందామని స్వామీజీ. ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ కూడాను ఖచ్చితంగా డాక్టరేనండి, ఎందుకంటే రవిచంద్ర
శుక్ర గురువులతోటి కాంబినేషన్ ఉంది. సప్తమ స్థానం గురువుదైంది, వివాహకారకుడు శుక్రుడయ్యాడు. అంచేత ఈ శుక్రుడు స్వాతి నక్షత్రం నాలుగో పాదమే ఉన్నాడు కాబట్టి వచ్చేటటువంటి అమ్మాయి కూడా ఖచ్చితంగా డాక్టరే అవుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. చక్రవర్తి గారు ఇంకేమైనా అడుగుదాం అనుకుంటున్నారా? అంటే ఏ సంవత్సరంలో ఏమైనా ఇప్పట్లో ఏమైనా ప్రయత్నాలు ఉన్నాయా, ఎప్పుడు మేము ఆలోచించాలనేది? 2023 మార్చి టార్గెట్ అండి. ఈలోపు అన్ని పూర్తవుతాయి ప్రతిరోజు పదిరిచ్చ కూడాను, ప్రతిరోజు పదిరిచ్చ కూడాను కాలభైర వాష్టకాన్ని పఠించాలి. ఇందువల్ల మంచి మేలు దొరుకుతుంది. అంతేకాకుండా నవగ్రహాల దగ్గర నవగ్రహ వస్తువులతోటి దీపారాధన చేయండి. శని భగవానుడి దగ్గర నలుపు వత్తులతోటి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. చాలా మంచి మాట చెప్పారు స్వామి. ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏమైనా ఉన్నదో స్వామి? అతని ఫ్యూచర్ గురించే మాకు, మా పెద్ద ఇంట్లో పెద్ద పిల్లవాడు, అతని తర్వాత తమ్ముడు ఉన్నాడు, అది అందుకనే స్వామి. ఎట్లా ఉంటుంది ఫ్యూచర్ పిల్ల, అన్నదమ్ముల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది కూడా తెలుసుకుందాం. సఖ్యత బాగానే ఉంటుందండి, తగాదాలు ఏం లేవు. గురువు గారు చెప్పినట్టుగా చేయండి, ఖచ్చితంగా అంత మంచి జరుగుతుంది. చక్రవర్తి గారు థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. గురుగారు ఒకసారి మెయిల్ చూద్దాం, చాలా మెయిల్స్ వచ్చాయి మనకి. సింధు గారు కందుకుర్తి నుంచి ఆవిడ రాశారు, వివాహం ఆలస్యం అవుతుంది, సంబంధాలు దగ్గర వరకు వస్తున్నాయి కానీ సెట్ కావటం లేదు, ఏమైనా దోషాలు ఉన్నాయా, నాకు వివాహం ఎప్పుడు ఉంటుందో అవుతుందో తెలియచేయగలరంటూ ఆవిడ వేస్తున్న ప్రశ్న. గురువు గారు మెయిన్గా మిథున నక్షత్రం మూడవ పాదం, మిథున రాశి, లగ్నం మేష లగ్నం, లగ్నాధిపతి అయినటువంటి కుజుడు కర్కాటకంలో నీచ, తృతీయ షష్టాధిపతి బుధుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు స్వక్షేత్రంలో, రవి శుక్ర గురు రాహువులు తులలో ఉన్నారు, రవి నీచపంగా రాజయోగంలో ఉన్నాడు, ఏకాదశిలో శని లగ్నంలో కేతువు. ఏంటి క్వశ్చన్ చెప్పండి. మెయిన్గా ఆవిడకి ఎన్నో సంబంధాలు దగ్గర వరకు వస్తున్నాయట, అవును, కానీ ఏది సెట్ కావటం లేదు, ఏమైనా దోషాలు ఏమైనా ఉన్నాయంటారా గురువు గారు? అసలు నాకు వివాహం ఎప్పుడవుతుంది, ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అని ఆవిడ ప్రధానంగా వేస్తున్న సమస్య. జాతకంలో ప్రధానంగా సప్తమ స్థానంలో గురు రాహువులు రవి శుక్రులు ఉండటం, గురు చండాల యోగం పడటం, రవి నీచ స్థితిలో ఉండి నీచభంగ రాజయోగాన్ని కలిగి ఉంటాం, దీనివల్ల దోషం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా లగ్నాధిపతి బలహీనంగా ఉన్నాడు కాబట్టి అన్ని భావాలు కూడా బలహీనపడతాయి, దాని ప్రత్యేకంగా చెప్పక్కర్ల. అందుకని మీరు నవగ్రహ పాశుపత హోమం చేయించండి, మీ ఊళ్ళో ఉన్న పండితులు సంపాదించి మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా బుధగ్రహ జపం చేయించి దానాలు ఇవ్వండి, తప్పకుండా ఒక 9 నెలల్లోనే పెళ్లి జరుగుతుంది. గురువు గారు చెప్పిన సింధు గారు ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అలాగే ప్రస్తుతం కాలర్ వెయిట్ చేస్తున్నారు గురువు గారు. లక్ష్మి గారు నమస్తే. లక్ష్మి గారు చెప్పండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి చేస్తున్నారమ్మా? నేను విజయవాడ నుంచి అండి. విజయవాడ? మీ గురించి అయినా ఎవరి గురించి అయినా అడుగుదాం అనుకుంటున్నారా? మా అబ్బాయి గురించి అండి. పేరండి? అర్జున్ గారు. అర్జున్ గారు చెప్పండి అమ్మా, సమస్య ఏంటి గురువు గారికి చెప్పండి, గురువు గారు మీకు పరిష్కారం. పెళ్లి ఎప్పుడు అవుతుందని అడుగుదాం. వివాహం గురించే ప్రధానంగా అడుగుతున్నారు. ఉద్యోగం కూడా టెంపరీ ఉంది, ఇప్పుడు పర్మనెంట్ ఎప్పుడు వస్తుందో, అది ఆ రెండు విషయాలు. సరే అమ్మా. ఈ కృత్తిక నక్షత్రం మూడవ పాదం అమ్మా, వృషభ రాశి, లగ్నం మకర లగ్నం, లగ్న ద్వితీయాధిపతి శని ద్వితీయంలో, పంచమ రాజ్యాధిపతి శుక్రుడు చతుర్థంలో, సప్తమాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు చంద్రుడు, ఉండి కేతువుతో కలుస్తున్నాడు. నీచస్థితిలో ఉన్నటువంటి కేతువు సప్తమాధిపతి అంటే వివాహ స్థానాధిపతి కలుస్తున్నాడు, అక్కడ వైవాహిక జీవితం అనేటువంటిది దెబ్బతింటుంది అనేటువంటి స్పష్టమైనటువంటి విషయం తెలుస్తుంది జాతక ప్రకారం. ఇక అష్టమాధిపతి షష్టమంలో, షష్టం భాగ్యాధిపతి బుధుడు షష్టమంలో ఉన్నారు, తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు
భాగ్యంలో ఉన్నాడు. అదేవిధంగా అష్టమంలో చతుర్థ లాభాధిపతి కుదురు ఉన్నాడు. ఏకాదశిలో రాహు ఉన్నాడు, నీచ స్థితిలో ఉన్నాడు. ఇంకేమన్నా అడుగుదనుకుంటున్నారమ్మా లక్ష్మి గారు? అదే ఎప్పుడు ఎప్పుడు అవుతుందని అడుగుదాం. వివాహం ఎప్పుడు? ఎప్పుడు చెప్పలేమమ్మా. జాతకంలో ప్రబలమైన దోషాలు ఉన్నాయి. జాతకంలో సన్యాస పరివిరాజ యోగాలు కూడా ఉన్నాయి. నాకు చేసేంత వరకు పెళ్ళి ఎప్పుడు దొరుకుతుందనే విషయం నేను చెప్పలేను. ఇంకెవరైనా అడగండి. పరిహారాలు కూడా కష్టమ గురువు గారు? పరిహారాలు కూడా అవి నేను చెప్పలేనండి, ఎందుకంటే కష్టంగా ఉంది ఇక్కడ. పరిగారాలు చెప్పి అవి చేయించుకోవాలి పని కాకపోతే మీరు తప్పు చెప్పారంట. చాలా క్రిటికల్గా ఉంది జాతకం. రైట్. ప్రస్తుతం మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు గురువు గారు. శిరీష్ గారు, నమస్తే. శిరీష్ గారు, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు అండి. నెల్లూరు నుంచి మాట్లాడండి. మీ సమస్య ఏంటి గురువు గారికి చెప్పండి. మాట్లాడండి గురువు గారితో. హలో, నమస్కారం గురువు గారు. ఆయుష్మతి భవ చెప్పమ్మా. మూలా నక్షత్రం రెండో భాగం, ధనసు రాశి, జన్మ రాశిలో చంద్రరాహులు కలిసి ఉన్నారు. గ్రహణం లగ్నంలో పట్టింది. ద్వితీయంలో శని, దశమంలో శుక్రుడు, నీచ భాగ్యంలో రవిపద గురువులు, సప్తమంలో కుజికేతువులు. అడగమ్మా మీ సమస్య ఏంటమ్మా? నడుస్తుంది. ఎనిమిది శనివారాలు శరికి తైలాభిషేకం చేయించి 1.5 కేజీ నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. వివాహం జరుగుతుంది. ఇవి దిగులు పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ప్రతిరోజు 10 నిత్యం కాలభైరవ అష్టకాన్ని పఠించండి. మంచి ఫలితాలు ఉంటాయి. మంచి సంబంధం కుదురుతుంది. శుక్రుడు నీచబడ్డాడు కాబట్టి ఇక్కడ ధను లగ్నానికి మంచి యోగాలు ఇస్తాడు. ఈ లగ్నానికి మారకుడు శుక్రుడు, అంటే మరణాన్ని ఇచ్చేవాడు. అలాంటి శుక్రుడు నీచబడ్డాడు కాబట్టి రాజయోగాన్ని ఇస్తాడు. అందుకని మీరేమీ జిగులు పడాల్సిన అవసరం లేదు. మంచి సంబంధం వస్తుంది. ఇంకేమన్నా అడుగుదాం అనుకుంటున్నావమ్మా? అంటే గవర్నమెంట్ జాబ్ వాళ్ళు వస్తారా, ప్రైవేట్ వాళ్ళు వస్తారా సార్? గవర్నమెంట్ జాబ్ సంబంధం ఏమన్నా తెలుస్తుందా లేదా? అమ్మా ఆర్థికంగా స్తోమత బాగా ఉన్నటువంటి, భార్యను బాగా చూసుకునే తత్వం కలిగినటువంటి వ్యక్తి వస్తాడమ్మా. ఈ గవర్నమెంట్ జాబులని ప్రైవేటు జాబులని శాస్త్ర గ్రంథాల్లో మాకెక్కడ చెప్పబడ. మంచి ఉద్యోగం అయితే ఉంటుంది, అది చెప్పగలను. అది ప్రభుత్వ ఉద్యోగమా కాదా అనేది నేను చెప్పలేను. కానీ ఒక్కటి చెప్పచ్చు జాతకాన్ని చూసి, ముద్రాధికారం అనుభవేత్ మృగ జన్మ అనేటువంటి ప్రామాణిక వస్తుంది. ఇతను సంతకం చేసే చోట ముద్ర పడుతుంది. అది థ్యాంక్ యూ శ్రీష్ గారు కాల్ చేసినందుకు. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు గురువు గారు. కస్తూరి గారు, నమస్తే. కస్తూరి గారు, మ్యారేజ్ ఎప్పుడు అవుతుందండి? ఎవరి గురించి అమ్మా? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు మీరు? హరిప్రియా, హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి మీ అమ్మాయి గురించి అడుగుదాం అనుకుంటున్నారా? ఓకే, హరిప్రియ గారి గురించి. ఓకే, వివాహ సమస్య. వివాహం ఎప్పుడు అవుతుందని అడుగుతున్నారు గురువు గారు. మా గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అమ్మాయి జాతకం బాగుంది. ఈ అమ్మాయికి 2022 ఏప్రిల్ లోపు వివాహం జరుగుతుంది. దాంపత్యం బాగుంటుంది. సంతాన యోగ్యత ఉంది. అన్ని విధాలుగా అనుకూలంగా ఉందమ్మా. ప్రతిరోజు ప్రతినిత్యం మహాలక్ష్మీదేవిని ఆరావళి కుక్కమతోటి పూజ చేయటం, లక్ష్మీ తామర ఒత్తులతోటి అష్టములిగా తైలంతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఖచ్చితంగా గురువు గారు చెప్పిన పరిహారం పాటించండి, ఖచ్చితంగా అంత మంచి జరుగుతుంది కస్తూరి గారు. అలాగే గురువు గారు ఇంకా ఇంకేమైనా అడుగుదాం అనుకుంటున్నారా కస్తూరి గారు?
అడుగుతాను సార్, అరే అయిన సంబంధమా పరాయ సంబంధమా ఇద్దా అని. ఏదండి, అయిన సంబంధమా పరాయ సంబంధం అవుతుందా? బయట సంబంధం అవుతుందమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ కస్తూరి గారు కాల్ చేసినందుకు. గురుగారు మెయిల్స్ చూద్దాం. ప్రస్తుతం సుధారాణి గారు భవానీపేట నుంచి మనకి మెయిల్ చేస్తారు. నాకు సంతాన యోగ్యత ఎప్పుడు కలుగుతుంది? ఉద్యోగపరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? వైవాహిక జీవితం ఎలా ఉంటుందో తెలపగలరు అంటూ ఆవిడ మనకి రాసిన ప్రశ్న. గురువుగారు, ఆశలేష నక్షత్రం ఓటోపాదం కర్కాటక రాశి, లగ్నం కుంభలగ్నం, కుంభంలో కుజరాహువులు, మూనిట గురువు, సప్తమంలో కేతువు, ఏకాదశిలో శని. ఏకాదశిలో శని ఉండి తన లగ్నమైనటువంటి కుంభాన్ని వీక్షిస్తున్నాడు శని మూడవ దృష్టితోటి. లగ్నేయదా స్వామి నిరీక్షితో ధని కుశాగ్ర బుద్ధి కులవర్ధనం భవేత్ అని అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. మీ క్వశ్చన్ ఏంటమ్మా? ప్రధానంగా సంతాన యోగ్యత ఎప్పుడు ఉంటుంది, ఉద్యోగపరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. సంతానానికి సంబంధించిన స్థానం అంత అనుకూలంగా లేదమ్మా, దోషాలు ఉన్నాయి. రాహుకేతుల మధ్యనే అనుగ్రహాలు ఉన్నాయి. అగ్రే రాహు రథోకేతు మధ్య షడ్గ్రహం ఎచ్చది కాలసర్పాక్య దోషోయం నృపాణం అరిష్టం ధ్రువం అని శాస్త్రం చెప్తోంది. మీరు సంతాన పాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి, సంతాన ప్రాప్తి ఉంది. లేదంటే పుత్రకామిష్టి హోమం చేయించండి, సంతాన ప్రాప్తి కలుగుతుంది. థ్యాంక్ యూ సుధారాణి గారు, ఖచ్చితంగా మీరు గురువుగారు చెప్పిన పరిహారం పాటించండి, అంతా మంచిగా జరుగుతుంది. మరో మెయిల్ చూద్దాం. గురువుగారు, నారాయణ గారు మాచారెడ్డి నుంచి కాల్, ఈయన మనకి మెయిల్ పంపించారు. నా జీవితం ఏమాత్రం బాగోలేదు, నేను నా జీవితంలో అభివృద్ధిని చూడలేదు. నా 21 నుంచి నేను సంతోషంగా లేను, జీవితం మీద చాలా విరక్తిగా ఉన్నాను, ఆసక్తి కోల్పోయాను. అసలు నా భవిష్యత్తు ఎలా ఉంది, ఆర్థికంగా ఆరోగ్యపరంగా నాకు ఎలా ఉంటుందో తెలియచేయగలరంటూ ఆయన మనకి రాసిన సమస్య. గురువుగారు, జాతకంలో ధనిష్ట నక్షత్రం ఓటోపాదం మకర రాశి, ఎల్లాడి నడుస్తుంది, లగ్నం ధనులగ్నం, వేలో లగ్నాధిపతి కేతువుతో కలిసి ఉన్నాడు, ఏకాదశిలో శని ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉండి లగ్నాన్ని వీక్షిస్తున్నాడు, తర్వాత సప్తమంలో కుజుడు, 8 రవిబుధుడు, 9 శుక్రుడు, అష్టమాధిపతి ద్వితీయంలో, లగ్న చతుర్థాధిపతి గురువు కేతుతో కలిసి వేయంలో ఉన్నాడు. ఈ కారణచేత అన్నీ కూడాను ఈ గురువు మార్గదర్శనలో ఏమి యోగాన్ని ఇవ్వలేడు, కేతుతో కలుస్తున్నాడు కాబట్టి. అందుకని ఏమైనా మీకు మంచి రోజులు రావాలంటే ఒక 2 సంవత్సరాల పాటు వీచి ఉంటే శని మార్గదర్శ వస్తుంది. ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని అద్భుతమైన యోగాన్ని 19 సంవత్సరాల పాటు ఇస్తాడు. మీ సమస్యలన్నీ కూడాను పరిష్కారం అవుతాయి. ప్రస్తుతానికి ఏళ్ళనడిచని పరిహారార్థం అఘోర పాశుపత హోమం చేయించండి, లేకపోతే ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకాన్ని పఠించండి. కాలభైరవ రూపుని మెళ్ళో వేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఖచ్చితంగా గురువుగారు చెప్పిన పరిహారం పాటించండి నారాయణ గారు, ఖచ్చితంగా అంతా మీకు అంతా శుభమే జరుగుతుంది. ఇప్పటికీ చాలా మెయిల్స్ ఉన్నాయి గురువుగారు, కానీ మనకి సమయం చాలా తక్కువ ఉంది. అలాగే గురువుగారు ఇంకా మనకి చాలా మెయిల్స్ వచ్చాయి, కానీ మనకి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా వారు పంపిన సమస్యలకి మనం పరిష్కారం వాళ్ళకి డెఫినెట్గా పంపే ప్రయత్నం అయితే చేద్దాం. ధన్యవాదాలు గురువుగారు, మీరు కార్యక్రమానికి వచ్చి కాలర్ సమస్యలు అలాగే మెయిల్స్లో వచ్చిన వారికి వారి సమస్యలు పరిష్కారం చూపినందుకు ధన్యవాదాలండి గురువుగారు. ఇది ఈవేళటి జయతిథి కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.